నమస్కారం, ఏసీఎన్ వార్తలకి స్వాగతం. నేను సుధీర్. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్ఫూర్తిని కొనసాగించినప్పుడే మహనీయులకు అసలైన నివాళి. సాటే జయంతి వేడుకల్లో జడ్పీ చైర్మన్ జనార్దన్ స్పష్టీకరణ. సాహితీ లోకానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్న ఎమ్మెల్యేలు. కొలువుదీరిన ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం. ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే జోగు రామన్న. అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని సూచన. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్న ఎస్పీ. భీంపూర్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన విష్ణు ఎస్ వారియార్. చరిత్రలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న మహనీయుల స్ఫూర్తిగా ముందుకు సాగి వారి ఆశయాల సాధన దిశగా పాటుపడాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎస్టీయు భవన్లో శనివారం అన్నాభావు సాటే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎస్టీయు భవన్లో అన్నాభావు సాటే అసోసియేషన్ అధ్యక్షుడు కామ్లే నాందేవ్ ఆధ్వర్యంలో సాటే 99వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ చైర్మన్తో పాటు ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావులు ముఖ్య అతిథులుగా హాజరై అన్నాభావు సాటే, బీఆర్ అంబేద్కర్, జ్యోతి బాపులే, సావిత్రిబాయి పులే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అతిథులతో పాటు పలువురిని శాల్వలతో పూలమాలలతో సత్కరించారు. అంతకుముందు సినిమా రోడ్లోని అన్నాభావు సాటే విగ్రహం వద్ద పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ పీడిత జనాలను క్రాంతి పథంలో నడిపించిన మహోన్నతమైన వ్యక్తి అన్నాభావు సాటే అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజాన్ని చైతన్యపరిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన అన్నాభావు సాటే గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మారుమూల ప్రాంతాల నుండి నేనైతే చూస్తున్న గాజు కూడా నాన్న నుండి కూడా ఇచ్చేశారు. మా నాయకుడు మమ్మల్ని చైతన్యపరిచిన వాడు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్లిన వాడు అన్నాభావు సాటే జయంతి చేసుకోవాలని వారు ఉత్సాహంతో ఇక్కడికి రావడం నిజంగా చూస్తే ఆనందకరమైన విషయం. గౌరవ ఎమ్మెల్యే గారు జోగు రామన్న గారు మరియు గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు వారు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్ని కూడా వారు తెలపడం జరిగింది. ఏది చెప్పినా ఏది చేసినా మేమందరం కూడా కలిసికట్టుగా మీకోసం ఎప్పుడు కూడా 24 గంటలు ఉంటామని సందర్భంగా మీకందరికి కూడా హామీ ఇస్తూ ఎప్పుడు కూడా హాజరైతాం, హాజరైతాం కార్యక్రమం భాగస్వాములు అవుతాం. మీ యొక్క కష్టాల్లో మేము కూడా భాగస్వాములై మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఆదుకుంటామని సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ కేవలం 1.5 రోజు పాఠశాలకు వెళ్లిన అన్నాభావు సాటే సాహిత్య సామ్రాట్గా ఎదిగారన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారన్నారు. మహనీయుల జయంతి సందర్భంగా వారి జీవిత చరిత్రలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వారి అడుగుజాడల్లో పయనిస్తూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాహిత్య సామ్రాజ్యం అగర్ సాహిత్య అగర్ సమాజాయతో మగర్ భయమి బౌద్ధ చదివే మంటా అమర మాతాసే భవనసే అమర బుజుగోసే దోస్తే చెప్పే ఆపలేని సాహిత్య భార్యమే అతను సబ్ జాన్మయ పడతా అప్పుడు మాలమయ్యే సార్ కామీ అప్పుడు అమ్మాయి బాబు సడిగే భార్యమే ఇస్తి సమాజ మా బాపుతో
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం శనివారం కొలువు తీరింది. ఎమ్మెల్యే జోగ్రామన్న కొత్త పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ యార్డులో సౌకర్యాలను మెరుగుపరిచి వ్యవసాయ మార్కెట్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా నూతన చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ తెలియజేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతులు వ్యాపారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కృషి చేస్తానని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన మెట్టు ప్రహ్లాద్ అన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్లతో పాటు కార్యవర్గాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. కాగా శనివారం స్థానిక మార్కెట్ యార్డులో చైర్మన్, వైస్ చైర్మన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యేతో పాటు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సభ్యులతో ఎమ్మెల్యే జోగురామన్న ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన చైర్మన్తో పాటు ముఖ్య అతిథులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొని నూతన చైర్మన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల నెంబరు 27/8/2020 ప్రకారంగా చైర్మన్ గా హైదరాబాద్ నందు నియమించబడినాను. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ మార్కెట్ నిబంధనల ప్రకారం రైతులతో పాటు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానన్నారు. తనపై నమ్మకంతో చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఐకేరెడ్డి, ఎమ్మెల్యేలు జోగురామన్న, బాపురావులకు కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్యపరంగా రాష్ట్రంలోనే పెద్దదిగా ఉన్న ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరి ఏదైతే మా యొక్క కార్యవర్గం మీద నమ్మకం పెట్టి ముఖ్యంగా రైతు బిడ్డ అయినటువంటి జోగు రామన్న గారు, శాసనసభ్యులు, అట్లాగే రాథోడ్ బాపురావు గారు మరి మా మీద ఏదైతే నమ్మకం పెట్టి మాకు ఈ పదవులను చేకూర్చారో దానికి అనుగుణంగానే వారి యొక్క అడుగుజాడల్లో చట్టం పరిధిలో మరి మార్కెట్ కమిటీకి సంబంధించిన రూల్స్ ప్రకారం మేమంతా కట్టుబడి ఉండి మరి చేదోడు బాదోడుగా ఇటు రైతులకు అటు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఆదిలాబాద్ చాలా వాణిజ్యంలో ముందున్నటువంటి సెలక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ కాబట్టి మరి ఇక్కడ పత్తి మీ అందరికీ తెలుసు కాటన్ మార్కెట్ అనేది చాలా మన రాష్ట్రంలోనూ పెద్ద మార్కెట్ కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికి అనుగుణంగానే మరి యొక్క గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు రామన్న గారు, బాపురావు గారి ఆధ్వర్యంలో మరి రైతులకు అట్లాగే వ్యాపారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేమంతా కూడా మరి ప్రభుత్వానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పి సభాముఖంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. నేరాల నియంత్రణతో పాటు నిందితులను గుర్తించేందుకు ఎంతగానో దోహదపడే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. భీంపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ను శనివారం ప్రారంభించారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తే అసాంఘిక శక్తుల ఆగడాలను అడ్డుకోవచ్చని జిల్లా ఎస్పీ విష్ణేశ్ వారియర్ అన్నారు. భీంపూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో తనిఖీలు చేపట్టి నిజ ధ్రువపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విష్ణేశ్ వారియర్ భీంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి శాంతి భద్రతలు, జీవన స్థితిగతులు, ఉపాధి అవకాశాలు వంటి విషయాలను తెలుసుకున్నారు. 126,000తో గ్రామస్తుల సహకారంతో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ షెడ్తో పాటు కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఎస్ఐ వెంకన్నతో మాట్లాడి స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శాంతి భద్రతలు, పెండింగ్ కేసులు, వాటి పురోగతి, ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతాయి వంటి వివరాలను తెలుసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి నిషేధిత గుట్కా, దేశీదారు వంటి అక్రమ రవాణాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భీంపూర్ గ్రామస్తులు ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ను మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాంసీ, బేల, జైనత్ ఎస్ఐలు రాజు, సాయన్న, శ్రవణ్ కుమార్, సర్పంచ్ లింబాజీ, ఉప సర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈఎన్పి ప్రోగ్రాంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణను చేపడుతున్నట్లు ఆర్డీఓ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు దీనిపై బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో బీఎల్ఓలకు అవగాహన కల్పించారు.
ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చినందున జాబితాల్లో నెలకొన్న తప్పులను సవరించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు ఆర్డీఓ సూర్యనారాయణ తెలిపారు. ఎలక్ట్రోల్స్ వెరిఫికేషన్ ప్రోగ్రాం పేరిట నిర్వహిస్తున్న జాబితా సవరణలపై బీఎల్ఓలకు శనివారం బేలమండల కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్ల జాబితాలోని పేర్లతో వారి అన్ని రకాల వివరాలను సరిపోల్చుకోవాలని, ఎలాంటి తప్పులున్నా ఈ కార్యక్రమంలో భాగంగా సవరించుకునే అవకాశం ఉంటుందని వారికి వివరించారు. ఈవీపీ ప్రోగ్రాం ద్వారా బూత్ లెవెల్ పరిధిలోని ప్రతి ఓటర్ను కలుస్తూ వారి వివరాలను మరోసారి సరిచూసుకుంటూ తప్పులను సవరించడం జరుగుతుందని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ రాజశేఖర్, డీటీ సాయి మహేష్, నారాయణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఎల్ఓతో సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓటర్ లిస్టులో మనం అన్ని ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కరెక్షన్స్ చేసుకున్న మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అవకాశం ఇచ్చారు. దానికి ఈవీపీ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది, ఎలక్ట్రోల్స్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ ద్వారా బీఎల్ఓ సందర్భ డోర్ టు డోర్ సర్వే చేసి పేరు, సర్నేమ్ కానీ, నేమ్ కానీ, డోర్ నెంబర్ కానీ, లేదంటే క్యాస్ట్ కానీ, మేల్ ఫిమేల్, ఫిమేల్ మేల్ బదులు కానీ, ఎటువంటి కరెక్షన్ ఉన్నా మనకు చేసుకున్నాక సాఫ్ట్వేర్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు రేపు నుంచి మేము డోర్ టు డోర్ సర్వే బీఎల్ఓ ద్వారా చేయించి, అదేవిధంగా ఎవరైనా లెఫ్ట్ ఓవర్ ఓటర్ లిస్ట్లో నమోదు కాకుండా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఫార్మ్ 6 తీసుకుని ఓటర్ లిస్ట్లో నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటాం. మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జాతీయ హరిత దళం ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 2లో జాతీయ హరిత దళం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి, మహాగణపతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి కాకుండా మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని జాతీయ హరిత దళం ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 2లో జాతీయ హరిత దళం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి, మహాగణపతి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులచే మట్టి గణపతులను తయారు చేయించారు. విగ్రహాలను ఆకర్షణీయంగా తయారు చేసిన విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ హరిత దళం కోఆర్డినేటర్ నర్సయ్య, హెచ్ఎం జ్యోతి వైద్య, నంబర్ 1 పాఠశాల హెచ్ఎం లీలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ హరిత దళం ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ, పీఓపీతో తయారైన విగ్రహాల వాడకం వల్ల పర్యావరణ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించే విధంగా ఆయా కాలనీలో విద్యార్థులు, మండపాల నిర్వాహకులను చైతన్యపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. స్వాతంత్రం రాకన్నా ముందు యాక్చువల్గా అంటే మనకు అప్పుడు మనల్ని కల్పనిచ్చేది కాదనమాట. సో మనం అంటే ఈ ఒక వినాయక చవితి అనేది ఒక సందర్భం చేసుకొని మనమందరం కలుసుకుంటాము. మనమందరం ఒక దగ్గరకు వచ్చి మనం ఉద్యమం ఎట్లా చేయాలి, మరియు మనం ఎట్లా మన ప్రాబ్లమ్స్ ఏంటి, మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే ఒక మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసిన పుణ్యులు ఏర్పాటు చేశారు వారు. సో అట్లా అందరు ఊరికి ఒకటి పెట్టేది, అందరు అక్కడ వచ్చి మాట్లాడుకునేది అనమాట, మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అట్లా అనేసి. సో యాక్చువల్గా ఆ రకంగా దీన్ని అంటే మనల్ని ఒకటిగా చేయడం కోసం స్టార్ట్ చేసాము. జైనత్ ప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ రామచంద్రమూర్తి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, గ్రామస్తులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వివరించారు. జైనత్లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని శనివారం రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ రామచంద్రమూర్తి సందర్శించారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన బృందానికి ఆలయ కమిటీ అర్చకుల ఆధ్వర్యంలో డప్పు భాజాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాల్వతో సత్కరించి స్వామివారి చిత్రాన్ని అందించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రెజరీ రాష్ట్ర డైరెక్టర్ రామచంద్రమూర్తికి అర్చకులు, గ్రామస్తులు ఆలయ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవన్న, ఉప సర్పంచ్ భూమారెడ్డి, రాకేష్ రెడ్డి, లస్మన్న, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది
పత్తి పంటను ఆశిస్తున్న గులాబీ పురుగును అరికట్టేందుకు రైతులు అవసరమైన సస్యరక్షణలు చర్యలు చేపట్టాలని బేలా మండల వ్యవసాయ అధికారి భగత్ రమేష్ సూచిస్తున్నారు. శనివారం బేలా మండల కేంద్రంలో పురుగు ఉనికిని గుర్తించేందుకు ఏర్పాటు చేసుకునే లింగాకర్షక బుట్టలపై ఏఈఓలు రైతులు సర్పంచులకు ఆయన అవగాహన కల్పించారు. గులాబీ రంగు పురుగు ఉధృతిని తెలుసుకునేందుకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని బేల వ్యవసాయ అధికారి భగత్ రమేష్ రైతులకు సూచించారు. శనివారం బేల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రైతు సమన్వయ సమితి సభ్యులతో కలిసి సర్పంచులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగును అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి లింగాకర్షక బుట్టల ఏర్పాటు విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జక్కుల మధుకర్, సమితి సభ్యులు గంభీర్ ఠాక్రే, సుదర్శన్, ప్రకాష్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి భగత్ రమేష్ మాట్లాడుతూ రైతులు గులాబీ పురుగు ఉధృతిని పరీక్షించి సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగు తీవ్రతను అరికట్టవచ్చన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో లింగాకర్షక బుట్టలను అందిస్తున్నామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకుని తమ పంట పొలాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫెరోమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టలు ఎలా వాడాలి, సబ్సిడీ పైన ఎట్లా ఏ విలేజ్కి ఎంత ఇవ్వడం జరుగుతుంది అనేది సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు, గౌరవ విలేజెస్ నుంచి వచ్చిన కోఆర్డినేటర్లు, రైతు సమితి కోఆర్డినేటర్లు, మండల స్థాయి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మరియు గులాబీ రంగు ఎలా వస్తుంది, దాన్ని ఎలా నివారించుకోగలుగుతాము, లింగాకర్షక బుట్టలను ఏ విధంగా మనము చైన్లో అమర్చుకోవాలి, ఎప్పుడెప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సమస్త అవగాహన కల్పించడం జరిగింది. ఉద్యోగాలను క్రమబద్ధీకరించి పేస్కేల్ను అమలు చేయాలని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పడాల రవీందర్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు శనివారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు పడాల రవీందర్, పార్థసారథి కేశవ్, దేవదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పడాల రవీంద్ర మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి పేస్కేల్ను అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగులపై పై అధికారుల ఒత్తిడిని అరికట్టాలని, ఇటీవల పెద్దపల్లిలో అధికారుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న డిఎంఎల్టీ కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అంటే దాదాపు 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ అధికారుల నుంచి తీవ్రంగా మానసికంగా ఒత్తిడి చేయడం, ఎలాంటి ఉద్యోగ భద్రతను కల్పించకపోవడం, కనీసం మానవీయ కోణంలో మనుషులుగా కూడా చూడలేని పరిస్థితులు ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్లో నెలకొంటున్నాయి. పెద్దపల్లిలో రమేష్ గారు ఆత్మహత్య చేసుకొని దాదాపు 3 పేజీల మరణ వాంగ్మూలాన్ని కూడా అధికారుల ఒత్తిళ్లకు సంబంధించి కానీ, ఏఎస్పీడీ కానీ, డిఓ కానీ, అక్కడ ఉన్నటువంటి సెక్టరల్ అధికారి పేర్లతో సహా రాసి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అనేది మా అందరినీ కూడా కలిచివేసింది. ఇట్లాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఏనాడు కూడా జరగడం అనేటువంటి సహేతుక ధోరణి కాదు. ప్రభుత్వం వెంటనే సంఘటనకు బాధ్యత వహించి అలాంటి సంఘటనకు కారణమైనటువంటి అధికారులందరినీ కూడా తక్షణం చర్యలు తీసుకోవాలి. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. తక్షణం స్కేళ్లను మంజూరు చేయాలి. ఖచ్చితంగా జీవిత బీమా, మహిళలకు ప్రసూతి సెలవులు, వీటన్నింటినీ కూడా ప్రభుత్వం మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. పోలీసులకు సహకరించి చవితి ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా తమతో కలిసి రావాలని ఉట్నూర్ ఎస్ఐ అనిల్ కుమార్ కోరారు. శనివారం ఉట్నూర్లోని పోలీస్ స్టేషన్లో గణేష్ మండళ్ల నిర్వాహకులు ఉత్సవ సమితి నేతలతో శాంతి కమిటీ సమావేశాన్ని చేపట్టారు.
మరో 2 రోజుల్లో వినాయక నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గణేష్ మండల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి నేతలు వివిధ మతాల పెద్దలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఊట్నూరు పోలీస్ స్టేషన్లో శనివారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఊట్నూరుతో పాటు పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాల వివరాలు నమోదు చేసుకున్నారు. చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసుకుని తమకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ కుమార్ సూచించారు. ఏవైనా వేడుకలు నిర్వహించే సమయంలో పోలీసుల అనుమతి తీసుకుంటే అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు. పర్మిషన్ తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ వినాయక నవరోత్సవాలని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళ వంతు బాధ్యతగా మెలగాలని, అట్లాగే ప్రతి ఏ ప్రోగ్రాం అయినా కానీ పోలీస్ వారి పర్మిషన్ తీసుకొని దానికి తగ్గట్టుగా మేము బందోబస్తు అరేంజ్ చేస్తామని, దానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ నిర్వహించాలనుకున్నా కూడా మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి మేము మా పోలీస్ శాఖ తరఫున నుంచి వీళ్ళకు వినియోగించడం జరిగింది. లంబాడాల ఎస్టీ హోదా కారణంగా ఆదివాసులకు జరుగుతున్న నష్టంపై కనీస అవగాహన కూడా లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిరిజనుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసీ నేత సిడం రామకిషన్ ఆరోపించారు. వెంటనే క్షమాపణలు చేసి ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షు బంగారు లక్ష్మణ్ గారు వలస లంబడలే ఒరిజినల్ ఆదివాసీలు అంటున్నారు. తెలంగాణలో 9 ఆదివాసులు లంబాడ హట్టావు ఆదివాసీకి బచావు. ఆదిలాబాద్ నుంచి అయితే హైదరాబాద్ దాకా ఉద్యమాలు చేసింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరిస్తున్నాను. బీజేపీ నుంచి డాక్టర్ లక్ష్మణ్ తొలగించాలి, మరియు డాక్టర్ లక్ష్మణ్ మీద అట్రాసిటీ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని 9 ఆదివాసులని డిమాండ్. ఈ డిమాండ్ గింత ప్రభుత్వం గింత సహకారం చేయకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 9 నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీని ముట్టడేయాలని హెచ్చరిస్తున్నాను. ఆదివాసులకు సౌతి ప్రేమ చూపెడుతున్న భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు 15 లంబాడ హట్టవ ఆదివాసీకి బచావు చేసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఆదివాసులకు మోసం చేస్తున్నది. అందుకే నేను భారతీయ జనతా పార్టీకి ఆదివాసుల తరఫున ఒకటే హెచ్చరిక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్ఫూర్తిని కొనసాగించినప్పుడే మహనీయులకు అసలైన నివాళి. సాటే జయంతి వేడుకల్లో జడ్పీ చైర్మన్ జనార్దన్ స్పష్టీకరణ. సాహితీ లోకానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్న ఎమ్మెల్యేలు. కొలువుదీరిన ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం. ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే జోగు రామన్న. అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని సూచన. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్న ఎస్పీ. భీంపూర్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన విష్ణు ఎస్ వారియార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.